నా పేరు శ్రీరామ్ అన్న. మా అన్న సుబ్బరాయుడు హైదరాబాద్ వెళ్ళాడన్న. డ్రైవర్గా నన్ను పంపించాడన్న. ఫోన్ చేశాడు, పని చూసుకో. రాయ్ ఇలారా అన్న, ఇంట్లో నా చెల్లెలు జయతి ఉంటుంది, తనకిచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పు. సరేనా. రాయ్ అన్న. ఎస్. ఆ డ్రైవర్ని ట్రాప్ చేసి వాడి ప్లేస్లోకి నేను వచ్చా. ఇక చైతు నాదే. అరే శ్రీరామ్, ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతూ లెఫ్ట్ లెగ్ గా రైట్ లెగ్ గానే సెంటిమెంట్ వద్దు 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 వద్దు. రైట్ లెగ్ పడిపోయింది. జైతి గారు, జైతి గారు, జైతి గారు, జైతి గారు. ఎవరు ఎవరు? ఎవరు నువ్వు? ఇలా చెప్ప పెట్టకుండా సరాసరి లోపలికి వచ్చేసావు. నీ పని మా అన్నకి తెలిస్తే మటాషే. పోపో ఇక్కడి నుంచి. ఇవి తీసుకుంటే నేను వెళ్తా. హే, ముక్కు ముక్కు తెలియకుండానే ప్రేమలేఖలా? ఏయ్, ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడే మా అన్నకి చెప్తా. అన్నయ్య, ఇవి నీకు ఇమ్మని మీ అన్నయ్య ఇచ్చాడు. చిచ్చి, ఇంత నీచమైన పని మా అన్నయ్య ఎన్నడూ చేయడు. నువ్వే కావాలని ఏదో చేసావు. అబ్బో, మర్యాదగా బయటికి నడు, లేదంటే మా అన్నయ్యని పిలుస్తా. అన్నయ్య. ఏంటమ్మా, ఏంటి తల్లి, ఏమైనాది? వీడెవడో కొత్తాడు అన్నయ్య, ఏవో కాగితాలు ఇవ్వడానికి వచ్చాడు. వీడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. వీడా? వీడి పేరు శ్రీరామ్, మన ఇంట్లో కొత్తగా చేరిన డ్రైవర్. ఇవి కాగితాలు కాదమ్మా, మన ప్రాపర్టీ పేపర్స్. ఇవి లోపల భద్రంగా దాచు. అలాగే అన్నయ్య. శ్రీరామ్, మనం బయట వరకు వెళ్దాం కార్ది. ఏంది సిఐ, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు? నేను వచ్చిన అడ్రస్ కరెక్టే, నా కేసులో క్లయింట్ కరెక్టే. అబ్బో, కేసేంటో? ఈ ఊర్లో ఒక ఎంఆర్ఓ చనిపోయాడు, ఒక బ్యాంక్ మేనేజర్ చనిపోయాడు. ఆ హత్యలతో నీకు సంబంధం ఉందని ఇన్ఫర్మేషన్. కాకి చొక్క వేసుకున్న ప్రతోడు ఇన్ఫర్మేషన్ ఉంది, ఈయనప్ప బేడీలున్నాయని అరెస్ట్ చేయడానికి వస్తే వెండు తీస్తా. నన్ను అరెస్ట్ చేయడం అంటే క్లిప్ తీసిన బాంబుని జేబులో పెట్టుకొని తిరిగినట్లే. అదంతా తర్వాత. సొసైటీలో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే నీపై స్ట్రాంగ్ గా కేసు పెట్టారు జయసింహ. అయితే నేను ఒక కేసు పెడతాను. న్యాయబద్ధమైతే తప్పకుండా ఛేదిస్తా. మొన్న మా బావిలో ఈతకెళ్తే నా గోచి ఎవడో దొంగలించాడు. ఎందుకయ్యా అలా చూస్తారు? ఆ గోచి నా సెంటిమెంట్. ఏరా, వెతికి పెట్టగలవా? ఓ, మీకు ఎఫ్ఐఆర్ రాసియాలి కదా. పద పద స్టేషన్ కి రా, నేను వస్తాను కంప్లైంట్ రాసి. దిస్ ఈజ్ నాన్సెన్స్. యు ఆర్ రైట్, యు ఆర్ నాన్సెన్స్, అండ్ యువర్ కేస్ ఈజ్ వెరీ 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 నాన్సెన్స్. స్టాప్ ఇట్ ఐ సే. చట్టం నిన్ను వదలదు. చట్టం నా చుట్టం. చట్టం కోసం పనిచేయని ప్రతోడు చట్టం గురించి మాట్లాడమే. సరే, నీ విషయానికి వస్తే మినిస్టర్ కేసులాగా మామూలుడి కేసులాగా డీల్ చేయడం నీకు అలవాటగా? ఇప్పుడు కాదు జయసింహ, సాక్ష్యాధారాలతో వస్తా. నీ అంతు చూస్తా. ఏంది నువ్వు చూసేది? పోయిన నా గోచి. ముందు నుండి వెళ్తే బాగుంటుంది. మాట విననుడికి మరో మార్గం ఉంది సిఐ, దాన్ని వాడటం అస్సలు మంచిది కాదు. వెళ్ళా. ఎన్ఆర్ఐని అమ్మాయి కోసం ఇక్కడ వచ్చి పడ్డాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే ఆనందం అందరికీ. ఏంట్రా డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు? జయసింహ చూసారంటే డైరెక్ట్గా పైకే పోతావు. నువ్వు వెళ్ళిపోయింది పైకే. నేను అంతే. అడ్రస్ లేని వాళ్ళందరికీ అడ్రస్ కల్పిస్తే మనకు అడ్రస్ లేకుండా పోతుంది జయతి గారు. ఎవరికి అడ్రస్ ఇవ్వాలో, ఎవరికి అడ్రస్ తీసేయాలో అంతా అన్నయ్యకి తెలుసు. మధ్యలో నువ్వు తలదోర్చుకో.
అన్నయ్య, ఇతని పేరు భరత్. గుడికి వెళ్ళొస్తుంటే నా పైన కొందరు దాడి చేయబోయారు, ఇతనే కాపాడాడు. నీకేం కాలేదు కదా? లేదు. వాణ్ణి గుర్తుపట్టగలవా? సరే గానన్నయ్య, ఇతను వంటలు చాలా బాగా చేస్తాడు. నీకు ఈ మధ్య వంట నచ్చట్లేదు కదా, ఇతను అవసరమేమో అని తీసుకొచ్చాను. వద్దన్నా, ఇలా అడ్రస్ లేని వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోవడం మంచిది కదన్నా. రాయ్, ఈ విషయంలో నా చెల్లెలదే తుది నిర్ణయం. నా చెల్లెలు ఉంచమంటే ఉంచుతా, తీసేయమంటే తీసేస్తా. ఏమా? థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు వెళ్ళమ్మా లోపటికి. రాయ్, ఇలారా, నా చెల్లెలు ఉంచమనింది కాబట్టి ఉండనిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంగా ఉండాలి, వంటలు రుచిగా చేయాలి. రాయ్. కరెక్ట్ టయానికి దొరికారు నా ఆళ్ళు. వీళ్ళని బుట్టలో పడేస్తే జయసింహ ఇంట్లోకి ఎంట్రీ ఈజీగా కుదిరిపోతుంది. వీళ్ళని ఎలా బుట్టలో పడేయాలబ్బా? ఐడియా, ఒక్క ఐడియా నా జీవితాన్నే, చిచిచిచి, వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది. రేయ్, కత్తి లాంటి ఫిగర్ వస్తుందిరా. కట్టుకొని తెల్లపూలు పెట్టుకొని వచ్చినావు, ఎవతివే నువ్వు? మందు కొడతావా? ఎవ్వరూ లేనిదానను. ఎవరూ లేకపోతేనేమి, నీకు నేనున్నానుగా. నువ్వేంట్రు బండ, ఈ మందు గ్లాసులా బాగా చూసుకుంటా. నాకు మీ జయసింహ గారింట్లో ఏదైనా పనుంటే ఇప్పిస్తారా? ఓ, అదెంత పని? గ్లాసుల మందు గొంతులో పోసుకున్నంత బాగా ఇప్పుడు ఇప్పిస్తాం. అన్నా, పద్మాకి ఎవరైనా తోడుగా ఉంటే పనిలో చేరుద్దాం. పాపం ఒక్కతే ఎంత పని చేస్తుంది. ఏరా, పని మంచి మీద పొద్దున్నే ప్రేమ ఎక్కువైంది. సరే చూడు. రే, సుకన్యను పిలవండి. సుకన్య. నమస్కారం అయ్య గారు. ఏరా, ఎవర్రా అమ్మాయి, ఎందుకొచ్చింది? అది రాలేదన్నా, మేమే తెచ్చాం. తన పేరు సుకన్య, ఊరు ధర్మవరం, తన పని బ్రహ్మాండం. ఏరా, కాఫీ సరిగ్గా తాగడం రాదు, ప్రాస కవితలు చెప్తున్నావు. నా భయంతో ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్తున్నామన్నా. సరే, అట్లే కానివ్వండి, ఆ పద్మ రూమ్లోనే పెట్టండి. ఓ అమ్మాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. చుట్టూ తేడానే అంటారు, ఏమాత్రం తేడా వచ్చి పత్కనియరు. ఎవరు లేరు. ఇదే కరెక్ట్ టైం రా శ్రీరామ్, ఎలాగన్నా వజ్రం పట్టేస్తా, చైతూతో కాపురం పెట్టేస్తా. ఆల్ ది బెస్ట్ రా శ్రీరామ్. వజ్రమేటి ఎంత ఉండాలి కానీ ఎంత ఉంది. రే, నువ్వు అసలు డ్రైవర్ ఏమన్నారా లేకుంటే దొంగవా? అసలు మీరు ఎంతమంది ఉన్నారా? అందరిని బయటకు రమ్మని చెప్పు, అందరిని బయటకు రమ్మని చెప్పు. మేడం, మేడం, ప్లీజ్ మేడం, నేను దొంగ కాదు మేడం, నా ఫోన్ చిప్పడిపోతే వెతుక్కుంటున్నాను మేడం. ఈ యాక్షన్ సినిమాలో చేస్తే ఎన్టీఆర్ కన్నా చాలా పైకి వస్తావు. అయినా నీతో మాట్లాడరా, జయసింహతో చెప్పి ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను. మేడం, 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 ప్లీజ్ మేడం, ఫోన్ చేయదు మేడం, ప్లీజ్ మేడం. అంతలా భయపడేవాడివి, వజ్రాలు ఎందుకు ఎదుగుతున్నావురా? చైతన్యం సొంతం చేసుకున్నావనే.
ఈ విషయం నీకెలా తెలుసు? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో తెలుసుకోవాలని నీకు అంతగా ఉందా? అయితే చూడు. నేన్రా నరేష్ని, నమ్మరా? ఇప్పుడు భయపెట్టా, రేపు బయటికి పంపించేస్తా. అది నీ వల్ల కాదు కదా, అది జయసింహ వల్ల కూడా కాదు. అబ్బా, అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్సా? ఈ ఒక్క వీడియో క్లిప్ చాలు నేను మెడపట్టి బయటికి గెంటించడానికి. ఏంటో వీడియో? నువ్వు భరతు ఊరి చివర మేడి చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియో ఎప్పటికైనా ఉపయోగపడుతుందని భద్రంగా దాచా. చూడు భరత్, నీకన్నా ముందు నేనే ఆ ఇంట్లోకి వెళ్తా, వజ్రం ఎక్కడుందో పట్టుకుంటా, చైతన్యను పెళ్లి చేసుకుంటా. నువ్వేంట్రా చేసుకుంటే, ఆ వజ్రాన్ని నీకన ముందు సాధిస్తా, చైతన్యం నీకన ముందు నేను పెళ్లి చేసుకుంటా. జోకు. ఐ హావ్ ఎన్ ఎవిడెన్స్. ఏంటిది? నువ్వు ఆ విగ్గు రిమూవ్ చేస్తున్న వీడియో. ఏంట్రా నరేష్ ని, నమ్మరా? ఓకే ఓకే, నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది. నా గురించి నువ్వెవరికి చెప్పకూడదు, నీ గురించి నేను ఎవరికి చెప్పను. సుకన్య, సుకన్య, ఇదిగో మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకోవడం ఇద్దరికి సేఫ్ కాదు, కానీ నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఓకే.